పంట సాగు కన్నా ముందే మద్దతు ధర ప్రకటిస్తే రైతులు ఒక నమ్మకంతో వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తారని విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కూడేరు మండలం కుడదరకుంట, అరవకూరు, ఇప్పేరు, అంతరగంగ గ్రామాల్లో పర్యటించారు. ప్రధానంగా రైతులను కలుసుకుని వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. గ్రామస్తులతో సమావేశమై జీవన స్థితిగతులు, ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి ఆరా తీశారు. జిల్లాలో ప్రధానంగా నీటి సమస్య ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారన్నారు. పనికి ఆహారం పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎక్కువ మంది రైతులు కోరుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే గనుక గిట్టుబాటు ధర ప్రకటించగలిగితే అప్పుడు ప్రతి ఒక్క రైతు ఆలోచించి పొలంలో ఏ పంట వేయాలన్నది కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకు కూడా భరోసా ఉంటుంది, నేను ఈ పంట పండిస్తున్నాను కాబట్టి నాకు ఇంత మినిమం సపోర్ట్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది, గిట్టుబాటు ధర వచ్చేది. అదొక విషయాన్ని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. వ్యవసాయ పనులకి పనికి ఆహార పథకం వీటికి సమన్వయం చేయగలిగితే వ్యవసాయ పనులు జరుగుతాయి, పనికి ఆహార పథకం కింద వాళ్లకు కూలీ కూడా దొరుకుతుంది. జూన్ నుంచి ఎప్పుడైతే మనకు వర్షాలు పడతాయో, ఎప్పుడైతే మనం వ్యవసాయ పనులు మొదలు పెడతామో అప్పటి నుంచి పనికి ఆహార పథకం కనుక అమలు చేయగలిగితే రైతులకు అయ్యే ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గుతుంది, అదేవిధంగా పని దొరుకుతుంది, వ్యవసాయం కూడా జరుగుతుంది. ఈ మూడు పనులు జరగడం చాలా ముఖ్యం అన్నది ఒక ప్రాముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా తెలియజేయడం జరుగుతుంది.